పరిపాలన సౌలభ్యం కోసం అంటూ కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో జిల్లాల సంఖ్యను పెంచింది. 10 జిల్లాలను 31 జిల్లాలకు పెంచుకుంది. దానికి తగ్గట్టుగా కలెక్టరేట్ల పరిపాలన భవనాల రూపకల్పనలో బిజీగా ఉంది. ఇక ప్రజలు కూడా పాలన తమ చెంతకు చేరనుందన్న భావనలో ఉన్నారు. అయితే తెలంగాణ కన్నా పెద్దదైన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇప్పటికీ 13 జిల్లాలతోనే పాలన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా జిల్లాల సంఖ్యను పెంచే దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న 13 జిల్లాలను 26కు పెంచే దిశగా సన్నాహాలు మొదలుపెట్టింది. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ సంక్రాంతికే ఆ ప్రకటన వెలువడవచ్చు. కొత్తగా రాబోయే జిల్లాల విషయానికొస్తే శ్రీకాకుళంలోని పాలకొండ, విజయనగరంలోని పార్వతీపురం, ఈస్ట్ గోదావరిలో కాకినాడ, అమలాపురం, వెస్ట్ గోదావరిలో ఏలూరు జిల్లాలు కాబోతున్నాయి. అలాగే గుంటూరు జిల్లాలో పొన్నూరు, నర్సరావుపేట, ప్రకాశంలో కందుకూరు, కృష్ణాలో గుడివాడ, మచిలీపట్నం, కర్నూలులో నంద్యాల, విశాఖలో అరకు, కడపలో పులివెందుల, చిత్తూరులో తిరుపతి కొత్త జిల్లాలుగా ఏర్పాటు కానున్నాయి. ఈ దిశగా కలెక్టర్లకు కూడా ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తుంది. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత కలెక్టర్ల నుంచి చంద్రబాబుకి ఓ నివేదిక అందడంతో దానికి అనుగుణంగా త్వరలో జిల్లాల పెంపు ప్రకటన రాబోతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.